ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఫస్ట్ మన ఇంటి ఆడపిల్లల్నే మనం ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛనిచ్చి పాపం వాళ్ళకి ఏం తెలియకుండా ధైర్యంగా నమ్మి బయటకు పంపిస్తున్నాం. జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. బంగ్లాదేశ్ ఒక వైపరీత్యం, అంటే వాళ్ళు కనుక మనకన్నా ఎక్కువ ఉంటే కూడా మననే హింస పెడతారు, మనం వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నా కూడా మననే హింస పెడతారు. ఈ రోజుకి పాత బస్తీలో గుళ్ళ షట్టర్లు తెరిచి దీపం పెట్టడానికి భయపడుతున్న గుళ్ళు ఎన్నో ఉన్నాయి. అసలు ముందు వాటిని లిస్ట్ తయారు చేసి మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే, మనం ఉంటున్న గ్రామంలోనే కనుక మనం ప్రతి గుడి తెరిపించి దీపం పెడితే బంగ్లాదేశ్ లో భయపడతారు ఫస్ట్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఉన్న చోటే ఏమీ చేసుకోలేరు, మా దగ్గరకు వచ్చి వీళ్ళేం చేస్తారు అనేది వాళ్ళ ధైర్యం. మనం ఉన్న చోట ముందు మనం ఇంతమంది ఉన్న బలగం, మన చోట్ల ముందు మనము జెండా ఎగరేయగలగాలి. కాషాయ రంగులు బయటికి రావాలి. ఒకళ్ళకు రెండే రెండుకు ఇన్నంతులై అనంతమయ్యి ముందు మనము మన దగ్గర మూతపడుతున్న దేవాలయాలను పూర్తిగా ఓపెన్ చేయించి రోజు అక్కడ దీపం పెట్టి పూజలు జరుగుతున్న నాడు, గణేష్ నిమజ్జనం రోజు బాలాపూర్ గణేష్ వస్తుంటే సైలెంట్ గా వస్తారు వాళ్ళు, పాత బస్తీ క్రాస్ చేస్తుంటే. ఎందుకని? ఎందుకు? ఏంటి వాళ్ళకు మనం ఇస్తున్నంత ఆ ధైర్యం ఏంటి? ఫస్ట్ నిజంగా మనకు కనుక ధైర్యం ఉంటే ఈసారి బాలాపూర్ వినాయకుడు నినాదాలు చేసుకుంటూ రామనామం పలుక్కుంటూ వినాయకుడి నామం పలుక్కుంటూ రాగలగాలి ఓల్డ్ సిటీని క్రాస్ చేసుకుంటూ. అసలు మనం ఉన్న చోటే మన వినాయకుడి పేరు మనం చెప్పుకుంటూ రాలేమా? మనం ఏం చేస్తామండి బంగ్లాదేశ్ కి? నాకు అర్థం కాక. వాషిపాగా రేపు అనా నువ్వు పండిట్ లోనే రేప్ కియాతా, 15 దిన్ కి 8 దిన్ 14 దిన్ ఓ లడ్కీ కో మందిర్ మే రఖ్ కే లగాతార్ రేప్ కియా ఉస్కా సాత్ కే 8 జన్ నే ఆ తబ్ శరమ్ నే ఆయి కే తుమ్ లోగ్ కో తబ్ కిధర్ గయే తే ఆగ్ పే మోమ్బత్తి కే అగరబత్తి కే చట్కీ దే సిగరెట్ కే ఓ బచ్చీ కే ఆ తబ్ ముసల్మాన్ నే రేప్ కియా తా కే హిందూ నే రేప్ కియా తా తబ్ కౌన్ సీ జాత్ కే లోగ్ తే ఉస్మే? ముసల్మాన్ నే కియా తో ఇత్నా బడా న్యూస్ బతాతే హో ఔర్ హిందూ నే కియా తా ఐసా ఛుపా కే నే రఖ్నే గా? సమ్ఝే నా, హమ్కో భీ మూహ్ దియా హై బోల్నే కే లియే. ముసల్మాన్ కా గో తుమ్ లోగ్ ఖాతే బహుత్ అచ్చా లగ్తా హై తుమ్ లోగో ముసల్మాన్ కా గో ఖానే కే లియే ఆ? అరే భాయ్ బోల్తే నహీ హో తో తుమ్ లోగ్ శానే సమజ్ రహే హో క్యా జాతా?